పవిత్రమైన శ్రావణ మాసంలో ఎన్నో పూజలు వ్రతాలు నిర్వహించడం పురాతన కాలం నుండి వస్తున్న ఆనవాయితీ. ముఖ్యంగా శ్రావణ మాసంలో మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మి వ్రతం, వైభవలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తుంటారు. ఈ వ్రతాల్లో గురువార ఏకాదశి వ్రతం సంవత్సరంలో అరుదుగా వచ్చే వ్రతం. పౌర్ణమి ముందు గురువారం ఏకాదశితో కూడిన రోజున జరుపుకునే వ్రతం గురువార ఏకాదశ వ్రతం. పవిత్రమైన శ్రావణ మాసంలో ఎన్నో పూజలు వ్రతాలు నిర్వహించడం పురాతన కాలం నుండి వస్తున్న ఆనవాయితీ. ముఖ్యంగా శ్రావణ మాసంలో మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మి వ్రతం, వైభవలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తుంటారు. ఈ వ్రతాల్లో గురువారం ఏకాదశి వ్రతం ఒకటి. సంవత్సరంలో అరుదుగా వచ్చే ఈ వ్రతం పౌర్ణమి ముందు గురువారం ఏకాదశితో కూడిన రోజున జరుపుకునే వ్రతమే గురువారం ఏకాదశి వ్రతం. ఈ వ్రతాన్ని 11 సార్లు చేయడం వలన సకల సంపదలు కలగడమే కాకుండా మహిళలకు సౌభాగ్య సిద్ధి కలుగుతుందని నమ్మకం. శ్రావణ మాసంలో గురువారం ఏకాదశితో కూడిన తిథి రావడం విశేషం. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పలు నివాసంలో మహిళలు ఈ వ్రతం నిర్వహిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన శ్రీ సంతోషిమాత దేవాలయ అధ్యక్షులు నూక వెంకటేశం గుప్తా నివాసంలో ఈ వ్రతాన్ని నిర్వహించారు. కరోనా నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యులతో కలిసి మాత్రమే వ్రతం నిర్వహించినట్లు భక్తురాలు నూక ముక్తాయిలమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పల భాగ్యరేఖ, నూక భవానీరాణి, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.